ಸ್ವೇಚ್ಛಾಯುತ ನಿಷ್ಪಕ್ಷಪಾತ ನಿಷ್ಪಕ್ಷಪಾತ ಪ್ರಶಾಂತ ಪ್ರಶಾಂತ ಎನ್ನಿಕಲ ಎನ್ನಿಕಲ ಪ್ರಭಾವಾನ್ನಿ ಪ್ರಭಾವಾನ್ನಿ ನಿಲಬೆಡತಾಮನಿ ನಿಲಬೆಡತಾಮನಿ ಮತಂ ಮತಂ ಜಾತಿ ಜಾತಿ ಕುಲಂ ಕುಲಂ ವರ್ಗಂ ವರ್ಗಂ ಭಾಷ ಭಾಷ లేదా లేదా ఎటువంటి ఎటువంటి ఒత్తిడులకు ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా నిర్భయంగా ఓటు చేస్తామని ఓటు చేస్తామని ఇందు మూలంగా ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రతిజ్ఞ చేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకి జిల్లాలో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. కేవలం ఎలక్షన్ సంవత్సరంలోనే కాకుండా మిగిలిన సంవత్సరాల్లో కూడాను ఈ సమ్మరీ రివిజన్ అనేది ఒకటి పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుంది. ఇది గ్రామస్థాయి అంటే పోలింగ్ స్టేషన్ పరిధి నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి వరకు అన్ని స్థాయిలలో అన్ని రకాలైనటువంటి చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైనా ఓటు లేకపోతే ఇప్పటికీ, లేదా ఒక చోట నుంచి ఇంకో చోటికి మారితే కానీ, లేకపోతే ఎవరైనా ఇందులో నుంచి చనిపోవడం కానీ ఇట్లాంటివి అయితే వాటిని తొలగించడానికి కానీ, ఈ రకాలైనటువంటి అన్ని రకాల క్లెయిమ్స్ వీటన్నిటిని కూడా అందులో పెట్టడం జరిగింది. తర్వాత వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు అందరికీ ఎన్విఎస్పి పోర్టల్లో కానీ లేదా ఎలక్షన్ కమిషన్ పోర్టల్స్లో కానీ డైరెక్ట్గా కూడా వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. వీటితో పాటుగా బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. అది కాకపోతే తహసీల్దార్ లెవెల్లో కూడా అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఏ రకమైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా 18 సంవత్సరాలు నిండి యువతి యువకులు ఎవరైనా సరే ఓటు హక్కు కలిగి మిగిలిపోకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ ఓటు హక్కు కలిగించడం ప్రధానమైన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఈ అవేర్నెస్ ఒకటి తీసుకురావడం కోసం అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, అలానే స్కూల్స్లో కాలేజెస్లో ప్రజాస్వామ్యం మీద పూర్తి అవగాహన కల్పించడం కోసం అనేక రకమైనటువంటి వ్యాసరచన పోటీత్వాలు, వ్యక్తిత్వ పోటీత్వాలు ఇట్లాంటివన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అసెంబ్లీ స్థాయిలో నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళని జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కూడా పంపడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ ప్రజలకి ప్రజాస్వామ్యం మీద పూర్తిగా అవగాహన కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రాథమిక బాధ్యత ఓటు వేయడం ఓటు
మాతరం వందే మాతరం వందే మాతరం భారత వందే మాతరం జయ భారత వందే మాతరం భారత వందే మాతరం జయ భారత వందే మాతరం రుకునా పాయే తుఫానో మే సబ్కే ఆగే బడే కదం జీవన పుష్ప చడానే నిఖలే మాతా కీ చరణో మే హం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత వందే మాతరం జయ భారత వందే మాతరం భారత వందే మాతరం జయ భారత వందే విల్ పెర్ఫార్మ్ హిస్ వాల్యుబుల్ స్పీచ్ టు యు ఆల్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఎవరైనా ఉన్నారండి ఇక్కడ ఆడియన్స్ లోని ఓటింగ్ ఏజ్ కొద్దిగా చేయ ఎత్తారా ఓటింగ్ ఏజ్ దట్స్ అబౌట్ 7% ఆర్ 6% థ్యాంక్ యూ నా ఏజ్ 68 సో నేను అబౌట్ ఐ 10 ఎలక్షన్స్ చూసాను మా లైఫ్లోని ఓటింగ్ ఏజ్ అయిన తర్వాత సో నేను ఒక చాలా లక్కీ కంట్రీ చాలా అదృష్టం ఈ కంట్రీలో ఉండడానికి ఎందుకు మాకు డెమోక్రసీ ఉంది ప్రతి కంట్రీలో డెమోక్రసీ ఉందా చాలా కంట్రీస్లో లేదు అందుకే మేము లక్కీ ఎందుకంటే మేము మా పార్టీస్ ఎలెక్ట్ చేసుకోవచ్చు మన లీడర్స్ ఎలెక్ట్ చేసుకోవచ్చు కానీ దాంతో అయిపోదు కదా వీ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ టు ది ఎలక్షన్ కమిషనర్స్ ఈ ఎలక్షన్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఈ ఆర్గనైజేషన్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది ఇప్పుడు ముందు ఎప్పుడు ఇలా లేదు ఇప్పుడు స్ట్రాంగ్ అయింది ఎలక్షన్ ఫేర్గా చేస్తున్నారు మీకు తెలుసు కదా ఎన్ని మన ఇండియాలో ఉన్న అబౌట్ 900 మిలియన్ ఓటర్స్ ఉన్నారు 900 మిలియన్ ఓటర్స్ ఉన్నారు Now Mr. Sohan Hattangadi will any responsibility after we vote voting mundu responsibility unde dan tarvata kuda responsibility undu kada evarku vote chestundi me vaalku adagali sadhinga govern cheyamandi manthu adi marchipokandi voting ayipoyindi vaalu intiki vellipodam la 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 ani kaadu dan tarvata kuda chaala panulu unnai manthu man ensure cheyali elected body saringa maaku govern chestaru సో బిఫోర్ ఓటింగ్ ఆఫ్టర్ ఓటింగ్ కూడా మనకి కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంది బిఫోర్ ఓటింగ్ వీఆర్ ఇన్ అ పొజిషన్ టు ఇన్ఫ్లుయెన్స్ దోస్ హూ క్యాన్ ఓట్ సపోజ్ మీ ఇంట్లోని ఓటర్స్ ఉన్నారనుకోండి మీరు ఓటర్స్ ఆల్రెడీ కాదు మీరు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు తెలుసు మీ ప్రిఫరెన్సెస్ ఏంటి వాళ్ళకి కన్వే చేసుకోవచ్చు ఓటింగ్ అయిన తర్వాత మీరు ఇన్వాల్వ్ అయిపోవచ్చు మీ గవర్నెన్స్లో నెక్స్ట్ 10-15 ఇయర్స్లో మీరే అడల్ట్స్ అయిపోతారు అందరూ ఇప్పుడు ఆల్రెడీ అడల్ట్స్ ఉన్నారు యంగ్ అడల్ట్స్ మీరు ఫుల్ అడల్ట్స్ అయిపోతారు మీ ఫ్యూచర్ మీరే చూడాలి దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఓటింగ్ అండ్ బీ ఎంగేజ్డ్ విత్ గవర్నమెంట్ అండ్ వీ హ్యావ్ అ షార్ట్ టైం బట్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఓటింగ్ ప్రాసెస్ అండ్ get engaged in the future of our country we have a great country a wonderful country we can make it better thank you very much a happy voters day to all of you vichesinaatondi mukhya atithulu gauravaneelu mana priyatama jilla collector sri v vinay chand gariki alane mari oka mukhya atithi andhra viswavidyalayam vice chancellor sri prasad reddy gariki dro gariki ఆర్డీఓ గారికి విచ్చేసిన ఇతర జిల్లా అధికారులకి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ తెలుసు 2019 సంవత్సరంలో మన ఏప్రిల్లో పార్లమెంటుకి అలాగే అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ఇప్పుడే కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా చక్కగా డెమోక్రసీ గురించి
అట్లానే ఓటు విలువ గురించి చాలా చక్కగా మాట్లాడారు. చాలా సంతోషం. గత 2 దశాబ్దాలుగా మనం చూసినట్లయితే ప్రజల్లో చాలా వరకు, అంటే చాలా రిమోట్ ప్రాంతాలలో కూడా ఓటు అన్నది తప్పనిసరిగా వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక సైడు అనేక కార్యక్రమాల ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఈ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రజలకి చేరువలోకి తీసుకురావడం, అలానే ఆ ఓటు వినియోగించుకోవడానికి, అంటే ఎలక్షన్ రోజున ఆ ఓటు వినియోగించుకోవడానికి కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఏంటంటే, మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలుగా 2011లో మొదలుపెట్టారు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకు ఈ రోజునే జాతీయ ఓటర్ల దినోత్సవం చేసుకుంటాము. ఈ రోజున భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించింది. సో ఆ రోజు ఆ డేట్ తోటి ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఇది ప్రధానంగా ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం, అంటే ఇంకా కొంతమందికి ఎక్కడైనా సరే ఎందుకు ఓటు వేయాలి, కొంత నిరాశావాదంతో అక్కడక్కడ ఇంకా ఎక్కడైనా ఉండి ఉన్న వాళ్ళ కోసం అనేక కార్యక్రమాల ద్వారా దీని ఇంపార్టెన్స్ని తెలియజేస్తున్నాం. అందులో ఒక కార్యక్రమం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం కూడా. మీరు ఒకసారి చూసినట్లయితే ఒక 10-20 సంవత్సరాల క్రితం మన ఓటు ఉందో లేదో తెలుసుకోవడం ఒక ఇబ్బంది, అట్లానే ఓటు ఎన్రోల్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ మండల ఆఫీస్కో వెళ్ళాలి, లేకపోతే అప్పుడు తహసీల్ ఆఫీసెస్, సో వీటన్నిటికీ ఎక్కడో వెళ్ళడం, అక్కడ తీసుకుంటారో లేదో తెలీదు, వస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు అవన్నీ లేకుండా మీ అందరికీ మీ మొబైల్లోనే మీరు ఎన్రోల్ చేసుకుంటే ఫెసిలిటీ చాలా యాప్స్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎన్విఎస్పి పోర్టల్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ పోర్టల్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఒక సైడు ఈ అప్లికేషన్ పెడుతూ ఇంకో సైడు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ నియమించడం, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి పోలింగ్ కేంద్రానికి, అంటే ఒక 300-400 కుటుంబాలకి 200 కుటుంబాలకి ఒక బిఎల్ఓ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అక్కడ కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే తహసీల్ ఆఫీసులు కానీ, ఆర్డీఓ ఆఫీసులు కానీ, కలెక్టరేట్ కానీ అన్నీ పూర్తి స్థాయిలో పెట్టి సెంటర్లన్నీ వీటితో పాటుగా 1950-1950 ఈ ఒక హెల్ప్లైన్ నంబర్ని ఒకటి క్రియేట్ చేయడం, వీటన్నిటి ద్వారా ఎవరికైనా సరే వాళ్ళ ఓటు ఉందో లేదో ఫస్ట్ చూసుకోవడం, లేకపోతే ఇమీడియట్గా అప్లై చేసుకోవడం, వీటికి సులభతరం చేయడం జరిగింది. అన్ని ఆఫీసులలో ఈ ఫెసిలిటీ ఉంటుంది. దాంతోపాటుగా విద్యార్థులు కొత్తగా ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తవుతున్నాయో వాళ్ళందరికీ ఓటు ఎన్రోల్ చేసుకోవడం కోసం కళాశాలలన్నింటిలో కూడా, ఇక్కడే ఎట్లాగూ బీసీ గారు కూడా ఉన్నారు సార్, ఇప్పుడు కూడా వాళ్ళ యూనివర్సిటీలో కూడాను ఆ పరిధిలో ఉన్న అన్ని కాలేజీల్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం. అందులో వాలంటీర్స్ ఉన్నారు. సో అన్ని రకాలుగా మన నమోదుకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా కొంతమంది యూత్, 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఎన్రోల్మెంట్కి ఉన్న జనాభాకి చూసుకుంటే కొంత వ్యత్యాసం ఉంది. సో కాబట్టి ఈరోజు ప్రధానమైన ఉద్దేశం కూడా ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు ఎక్కడా వెయిట్ చేయనక్కర్లేదు, మీరు వెంటనే మీ ఓటర్ని నమోదు చేసుకోవచ్చు. ఇంతకుముందు కొంతమంది పిల్లలు చెప్పినట్టుగా దాని విలువ 5 సంవత్సరాల కాలం, ఒకసారి ఓటు, 5 సంవత్సరాల తర్వాత మాత్రమే మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేయడానికి ఉండదు. కాబట్టి ఒకసారి నమోదు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు పోలింగ్ రోజున ఓటు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఆ వినియోగించుకోవడానికి కూడా మీరు చూస్తే వికలాంగులు, దివ్యాంగులైతే ఈ మధ్యకాలంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి కొంత ఇబ్బంది, కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, ఇంటి దగ్గర నుంచే ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టి తీసుకొని వెళ్ళి కేంద్రాల్లో అన్ని కేంద్రాల్లో ర్యాంప్స్ పెట్టి తీసుకొని వెళ్ళడానికి వీల్ చైర్స్ అరేంజ్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేశాం. అలాగే మహిళలకి అక్కడ మినిమం వసతులు, టాయిలెట్స్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ పిల్లలకి ఇవన్నీ ఏర్పాట్లు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా ఎన్ష్యూర్ చేయగలిగాం. సో ఇన్ని చేసినప్పుడు బాధ్యత భారత పౌరులందరికీ కూడా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్. సో మన బాధ్యత ఏంటి అంటే నమోదు చేసుకోవడం, దెన్ ఆ రోజు ఓటు వినియోగించుకోవడం. 1950 సంవత్సరంలో
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఎపెక్స్ బాడీ స్థాపించబడింది. చిన్నపిల్లలు మీరంతా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీరంతా ఇప్పుడు స్కూల్లో చదువుతున్నారు, కొంతమంది కాలేజీల్లో చదువుతున్నారు. రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఒక కలెక్టర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, గ్రూప్ సర్వీసెస్ రాసి ఒక ఆర్డీఓ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఈ ప్రశ్నలు. ఈరోజు విన్నట్లయితే ఆ ప్రశ్నలకు కూడా మీకు సమాధానం దొరుకుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో పెట్టబడింది? 1950 సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ ఇది స్టార్ట్ చేయబడింది. ఆ రోజు అంటే జనవరి 25, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జనవరి 25 స్థాపించబడినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ ఇండియాలో ఏ రకమైనటువంటి ఎలక్షన్స్ చూసినా సరే వాళ్ళు మాత్రమే కండక్ట్ చేస్తారు. అంటే అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మన స్టేట్కి సంబంధించిన ఎన్నికలు కావచ్చు, ఏ రకమైన ఎన్నికలు అన్నా సరే ఆ బాడీ మాత్రమే, అపెక్స్ బాడీ మాత్రమే సూపర్వైజ్ చేస్తుంది. అంటే ఒక ఓటుకు, ఒక ఓటర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఒక ఓటుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 2011 సంవత్సరం నుంచి ఆ రోజున గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. దానికి కారణం ఏంటంటే, అరే భారతదేశంలో ఇంతమంది చిన్నారులు ఉన్నారు కదా, ఇంతమంది చిన్నారులు వాళ్ళకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఓటర్ కార్డు తీసుకోవాలి, నేను ఓటర్గా నమోదు కావాలి అన్న విషయం ఎందుకు తెలియట్లేదు, 18 సంవత్సరాలు దాటినటువంటి పిల్లల్ని పర్సంటేజ్గా చూస్తే కేవలం 27% మాత్రమే, ఎంత పర్సంటేజ్, 27% మాత్రమే ఓటర్లుగా నమోదవుతున్నారు, మిగతా వాళ్ళు నమోదవట్లేదు, ఏం చేయాలి అనేటువంటి నేపథ్యంలో మనం ఒక మంచి పని చేస్తే బెటరు. ఏ రోజునైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయిందో ఆ రోజున నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటిస్తూ 2011 సంవత్సరం నుంచి ప్రతి ఇయర్ కూడా ఈ పర్టికులర్ దినాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. యూనో ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇండియాలో 10 లక్షల ప్లేసెస్లో పెట్టమని చెప్పారు. ఎన్ని ప్లేసెస్లో? 10 లక్షలు. అలాగే ఇదే ఫంక్షన్కి ఈరోజున ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ గెస్ట్గా అటెండ్ అవుతారు. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ గెస్ట్గా అక్కడ అటెండ్ అయ్యి ఆ ఫంక్షన్ అక్కడ జరుగుతున్నటువంటి సేమ్ టైంలో 10 లక్షల ప్లేసెస్లో కూడా ఈ ఫంక్షన్ జరుగుతుంది. అంటే అంత ఇంపార్టెంట్ ఈ ఫంక్షన్. ఈరోజు మనం ఒక మనిషిని ఫస్ట్ మనం గుర్తు తెచ్చుకుని ఆ తర్వాత మిగతా అంతా కూడా తెలుసుకుందాం. ఈ పర్టికులర్ ప్రశ్న కూడా మిమ్మల్ని రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడగవచ్చు. ఇండియాలో ఎలక్షన్స్ ఫస్ట్ టైం పార్లమెంటుకి జరిగినప్పుడు, అంటే 1952 ఫిబ్రవరిలో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరిలో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరు ఫస్ట్ ఓటరు, అంటే ఇండియాలో ఫస్ట్ ఓటర్ ఎవరు, అర్థమైందా మీకు? ఇండియాలో ఎలక్షన్ 1952 ఫిబ్రవరిలో జరిగినప్పుడు ఫస్ట్ ఓటర్ ఎవరు, ఆయన ఎప్పుడు ఓటేశారు? యూనో మొట్టమొదట 1952 ఫిబ్రవరిలో ఎలక్షన్ జరిగిన 52 ఫిబ్రవరిలో కాకుండా దానికి 5 నెలల ముందే ఒక స్టేట్లో ఎలక్షన్స్ అడ్వాన్స్ చేసి మీరు ఇప్పుడే చేయండి, ఎందుకంటే ఫిబ్రవరిలో మంచులో మీరు తిరగలేరు, బయటికి రాలేరు కాబట్టి అక్టోబర్ నెలలోనే, అంటే ముందు సంవత్సరం 1951 అక్టోబర్ నెలలోనే హిమాచల్ ప్రదేశ్లో అడ్వాన్స్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఓటర్స్ ఓట్ చేసుకోమని 5 నెలల ముందే చెప్పారు. అప్పుడు ఒక పోలింగ్ కేంద్రం ఒక స్కూల్లో ఉంటే ఆ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు, అప్పటికి 26 సంవత్సరాలు అయింది ఆయన రిటైర్ అయిపోయి, ఆయన 26 సంవత్సరాలు అయింది రిటైర్ అయిపోయి, శ్యామ్ శరణ్ నేగి ఆయన పేరు, శ్యామ్ శరణ్ నేగి ఒక టీచర్, ఆయన ఫస్ట్ ఓటర్, ఇండియాలో ఫస్ట్ ఓట్ చేసినటువంటి ఓటర్ టీచర్. అందుకే నేను మా కలెక్టర్ గారు నిన్న కిషోర్ గారు నా దగ్గరికి పంపించి వైస్ ఛాన్సలర్ గారిని వాళ్ళ ఫంక్షన్కి రమ్మనండి అనడంలో ఉద్దేశం, అంటే ఒక టీచర్గా ఇక్కడికి వచ్చినట్లయితే ఒక టీచరే భారతదేశంలో ఫస్ట్ ఓటర్ కాబట్టి ఆ రకంగా నాకు ఈ అవకాశం కల్పించి ఉంటారు. ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఇవాళ ఏజ్ ఎంత ఉంటే సరిపోద్ది,
18 ఇయర్స్ ఏజ్ ఉంది, నేను డైరెక్ట్గా ఎలక్షన్స్ ఉన్నాయి, వెళ్ళిపోయి ఓటేస్తానంటే ఏం ఇస్తారా? ఏం చేయాలి? ఫస్ట్ ఓటరుగా నమోదు చేయించుకోవాలి. మీరు ఓటరుగా నమోదు చేయించుకోవాలి. ఒకప్పుడు ఓటర్గా నమోదు చేయించుకోవాలంటే చాలా కష్టం, బట్ ఇవాళ మీ దగ్గర చిన్న ఫోన్ ఉంటే చాలు, ఆన్లైన్లో ఆ సైట్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అప్లోడ్ చేసి మీ ఆధార్ కార్డు లాంటి డాక్యుమెంట్స్ పెట్టినట్లయితే వెంటనే మీకు చిన్న వెరిఫికేషన్ జరిగి మీకు ఆటోమేటిక్గా ఇంటికి బై పోస్ట్ మీకు కార్డు వచ్చేస్తుంది. ఈ లోపల మీకు ఇంటర్నెట్లో కూడా కాపీ వస్తుంది. ఎంత ఈజీ చూసారా? సో ఫస్ట్ థింగ్ మీరు అందరూ ఏం చేయాలి, ఎవరైతే జనవరి 1st పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి పిల్లలు ఉన్నారో, ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉండొచ్చు 12-13 వాళ్ళు కదా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మదర్కి చెప్పండి, అమ్మ అక్క ఏజ్ ఎంత, అన్న ఏజ్ ఎంత, లేకపోతే మీ పిన్ని ఉంటుంది, మీ పిన్నికి ఒక అబ్బాయి ఉంటాడు మీ అన్నయ్య, వాడి ఏజ్ ఎంత కనుక్కోండి. 18 సంవత్సరాలు వచ్చినట్లయితే చెప్పండి, నేను ఇవాళ ఒక మీటింగ్కి వెళ్ళాను, ఆ మీటింగ్లో అందరూ చెప్పారు మనందరూ కూడా ఓటింగ్కి రిజిస్టర్ కావాలి, 18 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఇమీడియట్గా రిజిస్టర్ కావాలన్న విషయం మీరు ఇవాళ చెప్పాలి. చెప్తారు కదా, ఎంతమంది చెప్తారు సార్ చేతులెత్తండి? వెరీ గుడ్. ఓటర్గా రిజిస్టర్ అయిన తర్వాత చాలామంది అంటే మనం బయట మాట్లాడుతూ ఉంటాం, చాలామంది కొంతమంది ఏంటంటే అక్కతాయి పిల్లలు ఉంటారు. ఫార్చునేట్గా విశాఖపట్నంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా అక్కతాయి పిల్లలు కాదు, ఎంతో మంచి పిల్లలు. ఎందుకనంటే మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడిన వాళ్ళు. సో అక్కతాయి పిల్లలు వాళ్ళకి ఓటు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు బయట మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు నేను మీకు చెప్తాను, ఎందుకంటే అవి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఆ మార్గంలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ ఎలక్షన్స్ అంట నేను పని చేద్దాం అనుకుంటున్నాను, 3 చోట్ల ఓటేసేస్తాను. ఎన్ని చోట్ల? 3 చోట్ల ఓటేసేస్తాను. ఎందుకనంటే నాకు అక్కడ నిలబడ్డ మనిషి, ఇక్కడ నిలబడ్డ మనిషి నాకు డబ్బులు ఇచ్చి ప్రలోభం చేస్తున్నాడు, ఆ డబ్బులు తీసేసుకుంటాను, చక్కగా సినిమాలకి షికార్లకి తిరుగుతాను అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కతాయి, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, మనం ఒక్క చోట మాత్రమే ఓటేయాలి, 2 చోట్ల ఓటేయడానికి ప్రయత్నించడం అనేది నేరం. మనం అనుకోవచ్చు నన్ను ఎవరూ పట్టుకోవట్లేదు కదా, నన్ను ఎవరూ చూడట్లేదు కదా, అలా అనుకుని దొరికిపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి ఎంతోమంది జైళ్ళలో మగ్గుతుంది. మనం ఆ బాటలో ప్రయాణిస్తావా? నో. ఎస్ సార్ నో. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఒకచోటే ఓటేస్తాం తప్ప 2 ప్రదేశాల్లో వేరువేరుగా ఎప్పుడూ ఓటేయకూడదు. ఒకవేళ రేపు పొద్దున మీకు ఉద్యోగం వచ్చి ఇవాళ ఇక్కడ ఓటర్ కార్డు తీసుకుని రేపు పొద్దున మీకు ఎక్కడో మంచి ఉద్యోగం వచ్చి వేరే చోటకి వెళ్ళి అక్కడ సెటిల్ అయినప్పుడు అక్కడ మళ్ళీ ఏదైనా మీకు ఓటర్ కార్డు తీసుకున్నప్పుడు ఈ కార్డుని మీరు రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకున్నప్పుడు మీకు ఎంతో మంచి పేరు వస్తుంది, మీరు మంచి సిటిజన్స్ అవుతారు. మిమ్మల్ని ఎవరు ఎప్రిషియేట్ చేయగల, కానీ లోపల నుంచి ఒక మనిషి ఉంటాడు, వాడు ఎప్రిషియేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. యా నువ్వురా మనిషివి, నిజాలుగా ఉంటుందా లేకపోతే వాళ్ళకి కావాల్సిందే రాస్తున్నారా అనేటువంటి సందేహాలు వచ్చేటువంటి ఒక సందర్భం మనకి ఇవాళ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇవన్నీ ప్రైవేట్ కంపెనీస్, ఈ ప్రైవేట్ కంపెనీస్ చాలా వరకు కేవలం వాళ్ళ ప్రాఫిట్ అనేటువంటి ఒక అంశానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారా అనేటువంటి డిస్కషన్ చాలామంది మేధావులు చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఈ రోజున ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఆ డెసిషన్ చాలామందితో డిస్కస్ చేయాలి. మన చుట్టుపక్కల మనలాంటి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో మాట్లాడాలి, వాళ్ళందరితో మాట్లాడినప్పుడు మాత్రమే మనం డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున నాయకులు కులం పరంగా ఆలోచించే నాయకులు ఉన్నారు, ప్రాంతం పరంగా ఆలోచించే నాయకులు ఉన్నారు, కానీ బయట చెప్పడం ప్రజలందరి గురించి నేను ఆలోచిస్తున్నాను అని డబ్బాలు చెప్పుకునేటువంటి నాయకులు ఉన్నటువంటి రోజుల్లో నిస్వార్థంగా నాకు అందరూ కూడా బిడ్డలు లాంటి వాళ్ళు, నా బిడ్డలు ఎలా చదువుకున్నారో వీళ్ళ బిడ్డలు కూడా అలాగే చదువుకోవాలి, నా బిడ్డలు భవిష్యత్తులో ఎంత పైకి వెళ్ళాలో నా చుట్టుపక్కల సమాజంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అంత పైకి వెళ్ళాలి అని ఆలోచించేటువంటి ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటామా లేదా? ఎన్నుకుంటారా? రిప్లై బాగా రాలేదేంటి? ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటారు మీరు? మంచి నిజాయితీ గల నాయకుడిని, మంచి నాయకుడిని మీరు ఎన్నుకుంటూ రేపొద్దున మీకు ఓటు హక్కు వచ్చిన తర్వాత మీతో పాటుగా మీరు చదువుకున్న స్కూల్కి వెళ్ళి మీ జూనియర్స్ ఉంటారు, మీకంటే చిన్నవాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి మీరు అవగాహన ఇవ్వాలా?
ఈ రోజున కలెక్టర్ గారు ఇక్కడ పెట్టినట్టుగా రేపొద్దున మీ స్కూల్ కూడా వేదిక పైన ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు, గౌరవ వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అధ్యాపకులు, పిల్లలు, మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా మన వైస్ ఛాన్సలర్ గారు చాలా అద్భుతంగా మీతోటి, బహుశా వారు అనేక సంవత్సరాలు టీచింగ్ ప్రొఫెషన్లో గడపడమే కాకుండా టీచింగ్ పట్ల పిల్లలతోటి మాట్లాడటం, పిల్లలతోటి గడపటం ఆనందంగా భావించే వ్యక్తి అని నేను భావిస్తున్నాను. అందుకనే ఆయనకి ఇందాక వేదిక పైన స్కూల్ పిల్లలు కూడా చాలా బాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చారు, వారిని కూడా అభినందిస్తూ, ఈ ఓటు హక్కు అనేది ఒక విధంగా 1947లో 15 ఆగస్టు మనకి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత బ్రిటిష్ వారి నుంచి మనం శాశ్వతంగా మన స్వాతంత్రం పొందిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంత విభిన్నమైనటువంటి, ఇంత పెద్దదైనటువంటి భారతదేశం 10 సంవత్సరాల్లోపే పూర్తిగా తునాతునకలయ్యి అనేక దేశాలుగా విభజించబడి పూర్తిగా సర్వనాశనం అవుతుందని చాలామంది ఆశించారు, చాలామంది భావించారు. ఎందుకంటే అనేక భాషలు, అనేక ప్రాంతాలు, అనేక మతాలు, అనేక కులాలు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వైవిధ్యం ఉన్నటువంటి భారతదేశం ఇన్ని సంవత్సరాల పాటు, అంటే రేపు మనం 71వ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం, అంటే గడిచిన 70 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేక సమస్యలు వస్తున్నప్పటికీ కూడా వాటిని మనం అధిగమించి ఒక సక్సెస్ఫుల్ నేషన్గా, పవర్ఫుల్ నేషన్గా, గ్రోయింగ్ ఎకానమీగా ఈరోజు మనం అంతర్జాతీయ వేదిక పైన భారతదేశం నిలబడిందంటే దానికి మన ప్రజాస్వామ్యమే ముఖ్య కారణం. గడిచిన 70 సంవత్సరాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ప్రతి 5 సంవత్సరాలకి కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా పూర్తిగా ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంలో ప్రతి నలుమూలల నలుదిక్కులా కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహిస్తున్నాం. దానికి ఎంతోమంది కృషి ఉన్నప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పాత్రను మాత్రం మనందరం కూడా ఎప్పుడు అభినందిస్తూ ఉండాలి, వారిని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఎలక్షన్స్లో ప్రతి సంవత్సరం కూడా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ప్రతి సంవత్సరం ఎంతోమంది 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఓటు హక్కుకి అర్హత పొందుతూ ఉంటారు. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు కూడా చాలామంది, అనేక సార్లు మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మన పనులు, మన వృత్తిరీత్యా కానీ ఇంకొక కారణం వల్ల కానీ మారుతూ ఉంటాం. మనందరం కూడా ఎక్కడున్నా కూడా మనం ఎట్లయితే మనకొక ఇల్లు, మనకొక ఉద్యోగం అన్నీ ఏర్పాటు చేసుకుంటామో, మనం వెళ్ళిన ప్రతి చోట కూడా ఓటు హక్కు వచ్చిన తర్వాత మన ఓటు హక్కును కూడా సక్రమంగా మనం పెట్టుకున్నామా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత పౌరులందరిగా మన పైన ఉంది. ఇప్పుడు చాలా వరకు కూడా ఎన్నికల సంఘం ఓటు నమోదు కానీ, ఓటుని మార్చుకోవటం కానీ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు ఓటు మార్చుకోవటం కానీ అన్నింటినీ కూడా చాలా సులభతరం చేశారు. దాన్ని ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రజలందరి నుంచి కూడా వస్తున్న వినతులు, పేరు మార్పులు కానీ, చిన్న చిన్న పొరపాట్లు కానీ, మరి మన స్థాన మార్పిడి జరిగినప్పుడు కానీ, ఇటువంటివన్నీ జరిగిన సందర్భాల్లో మన ఓటుని సక్రమంగా, మన ఓటర్ కార్డులో ఉన్న వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మనం సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలంటే ఖచ్చితంగా ఓటు హక్కు తీసుకోవాలి. 400-500 ఇళ్లకి సంబంధించి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్
మీ కాలనీలోనో మీకు మీరు ఉంటున్నటువంటి వీధిలోనో బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి సంవత్సరంలో ఎప్పుడైనా ఇవ్వచ్చు మీరు ఫారం. మీరు ఫారం కూడా ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదు, కొనుక్కోక్కర్లేదు, ఉచితంగానే బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి మీరు ఫామ్ పొందచ్చు. ఫామ్లో కొన్ని వివరాలు ఉంటాయి, వాటిని ఫిలప్ చేసి మీరు ఇస్తే వెంటనే మీకు ఒక 20 రోజుల్లో 30 రోజుల లోపల మీకు ఓటు హక్కు ఇవ్వటమే కాకుండా ఓటర్ కార్డు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఓటు హక్కు మనకి కేంద్ర ఎన్నికల సంఘం మనకి కల్పిస్తుందో దాని ప్రాతిపదికనే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అదే ఓటర్ జాబితా ఆధారంగా ఓటు హక్కు పంచాయతీకి మున్సిపల్ ఎన్నికలకి కల్పిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలు మరింత ముఖ్యం అండి. ఎందుకంటే మనం ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక పక్కన ఉంటే మన సర్పంచులు కానీ మన వార్డు మెంబర్లు కానీ మన కౌన్సిలర్లు కానీ మన ఎంపీపీ ప్రెసిడెంట్లు కానీ వీళ్ళందరూ మరింత మనకి దగ్గరగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకులు. కాబట్టి మంచి నాయకుల్ని కష్టపడి పనిచేసి జాతీయ అంకిత భావంతో పనిచేసేటువంటి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలంటే మన ముందు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఇంకా నిరంతరం కొనసాగేటువంటి ఎక్సర్సైజ్ ఇది. దీన్ని మనం ఎన్నికల సంఘం భాషలో కంటిన్యూస్ అప్డేషన్ అంటాం. అంటే సంవత్సరం పొడుగుతున్నా కూడా ఎన్నికల్లో మన ఓటుకి సంబంధించిన నమోదు ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో అయినా ఆలస్యం అనేది లేదు. ఈరోజే ఓటు హక్కు లేని వాళ్ళు ఖచ్చితంగా మీరు నమోదు చేసుకుని మీ హక్కును మీరు పొందుతారని చెప్పి ఆశిస్తూ, మరి ముఖ్యంగా ఇప్పుడు స్పెషల్ సమ్మర్ రివిజన్ కూడా జరుగుతోంది కాబట్టి ఇదే మంచి అవకాశం. అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ని కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పోర్టల్కి వెళ్ళినా కూడా పూర్తి సమాచారం మీకు అక్కడ అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీటన్నింటినీ వినియోగించుకుని ఓటు హక్కు మీరు పొందుతారని, రాబోయేటువంటి ప్రతి ఎన్నికలో కూడా చురుగ్గా మీరు యువతీ యువకులందరూ కూడా పాల్గొంటారని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తారని చెప్పి ఆశిస్తూ, మీ అందరికీ కూడా మీ టీచర్స్కి పిల్లలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సెకండ్ ప్లేస్ లో వచ్చింది, థర్డ్ ప్లేస్ లో కృష్ణ. Exercise their right to franchise to choose their members of parliament across 543 parliamentary constituencies along with general elections held there for the state assemblies of Andhra Pradesh, Arunachal, Odisha and Sikkim.